జనాలు గిన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతారు గిదిని మాట్లాడుతాండా రేవంత్ రెడ్డి సారు నువ్వు కూడా అంతే నోటుకు ఓటు కేసుకి సంబంధించి లేకపోతే గి వీటికి సంబంధించి నీ కేసులు గవాడట్లా గి వీడిట్లా గవాడట్లా గి వీడిట్లా అని నువ్వు ఎన్ని ఆరోపణలు చేస్తున్నావో వాటికి సంబంధించి నేను నికాసైన నాయకుడిని ప్రూవ్ చేసుకొని ఇగో నేను ప్రూవ్ చేసుకున్నా గివి ప్రజల సమస్యలు గి రెండిటి మీద నేను చేస్తానా ఏం సమాధానం చెప్తావు చెప్పు అనాలి కానీ నువ్వు గన్ పార్క్ దగ్గరికి పోయి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి గా అమరవీరులనే పట్టించుకోలే కదనే గా 1400 మందికి ఏం చేసినాం మనం నువ్వు ఆ స్తూపం దగ్గరికి పోయినప్పుడు కూడా గా ముచ్చట మాట్లాడకపోతివి ఇక డ్రగ్స్ కేసులు నువ్వు ఆయన్ని విలవబట్టే ఆయనే రాహుల్ గాంధీని విలవబట్టే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు కేసీఆర్ సార్నో లేకపోతే ఇంకొకళ్ళనో తీసుకొస్తాడు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడమే తప్ప ఇక మీ నిజాయితీని మీరు నిరూపించుకోరు గది కాదు ఇక సమస్యల గురించి ఫోకస్ చేయరు వీళ్ళైతే చూస్తే నాకు గిట్లే కనబడుతుంది అంటే సమస్యల్ని తప్పించడానికి ఇటు హుజూరాబాద్ ఎలక్షన్లు కానీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు కానీ సంజయ్ సార్ వెళ్తున్న రూట్లో సంబంధించి జనాలు తీసుకొస్తున్న సమస్యలను కానీ ఇవన్నీ వెలుగులోకి రాకుండా ఉండడం కోసమే ఇదో పెద్ద హైడ్రామా సినిమా లాగా నాకైతే కనబడుతుంది మరి మీకేమనిపిస్తుంది